फ्रेंड्स, दिस इज अवंतिका. वेलकम टू फनी फॉक्स चैनल. सो దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ గురించి మనందరికీ తెలుసు. సో ప్రకాష్ రాజ్ గారి బ్రదర్ సొంత తమ్ముడు ప్రసాద్ రాజ్ గారు మన ముందు ఉన్నారు. సో తమిళ కన్నడ మూవీస్లో చాలా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. సో సార్ గురించి తెలుసుకుందామా? హాయ్ సార్. మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, మీ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకి కొన్ని విషయాలు చెప్తారా? నా గురించి, నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, నేను పుట్టింది బెంగళూరు, చదివింది బెంగళూరు, పెరిగింది కూడా బెంగళూరు. 1992లో నాకు పెళ్ళి అయింది. బ్యూటిఫుల్ వైఫ్ అజితారా. తర్వాత ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఆకాశ్ అండ్ అభిషేక్. అండ్ జస్ట్ 3 మంత్స్ ముంద మన పెద్ద బాబుకి పెళ్లి చేశాను. షీఈస్ ప్రియాంక, షీఈస్ ఆల్సో నా ఐటీ ఎంప్లాయ్. సో దిస్ ఈస్ మై ఫ్యామిలీ. ఇంకొక విషయం ఏంటంటే, ఫ్యామిలీ అంటే మేము 4-5 మంది కాదు, చాలా మంది ఉన్నారు. మా మమ్మీ, డాడీ, ముఖ్యమంత్రి చెప్పాలంటే మా పెద్దన్న ప్రకాష్ రాజ్, అండ్ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ సిస్టర్ ఆశ. ప్రకాష్ రాజ్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు. సో మై సిస్టర్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంటారు, మై డాడ్ లేదు, మై మామ్ ఉన్నారు, నాతో ఉన్నారు. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. ఓకే, సినీ ప్రస్థానం గురించి రెండు మాటలు చెప్తారా? నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చినా, బెంగళూరులో ఉండబోదు, లైక్ ఉపేంద్ర గారు నా క్లాస్మేట్ కాలేజ్లో. నేను ఉపేంద్ర గారు అండ్ సాధు కోకిల స్కూల్లో నాకు క్లాస్మేట్. సో అప్పుడు ఉండబోదు మేము యాక్చువల్లీ నేను అన్నయ్య గారు ఇద్దరు స్కూల్లో ఉండబోదే వీఆర్ స్టేజ్ ఆర్టిస్ట్. మీ స్కూల్లో ఉండబోదే కాలేజ్లో కూడా ఎనీ కాంపిటీషన్స్ స్టేజ్ ఆర్టిస్ట్ అంటే మీకు తెలుసు కదా, నాటకాలు. వీఆర్ ద బెస్ట్ పీపుల్. అండ్ ఇదన్నీ ఎందుకు వచ్చిందంటే, మై డాడీ ఇన్స్పిరేషన్. మై డాడీ వాజ్ అ సింగర్ ఇన్ ఆకాశవాణి, వాజ్ అ వెరీ గుడ్ సింగర్. సో ఆ లీడే మనకు వచ్చింది, బ్లడ్ రిలేషన్ అండ్ బ్లడ్ జీన్ అంటారు కదా అది. సో ఇద్దరికి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ అస్. అండ్ మేము నాటకాలు చేసుకొని అలా ఉండబోదు, అన్న సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, అది కూడా ఒక ఇన్స్పిరేషను. సో ఆయన ఫాలో అవుతా నేను. నాకు ఒక చిన్న టైట ఒక ఛాన్స్ దొరికింది. ఫస్ట్ మూవీ వచ్చేసి ముగిల చుంబన, రఘువీర్ అని ఒక ఆర్టిస్టు, ఆయనతో నేను ఎంటర్ చేశాను. తర్వాత ఒక 5 ఫిల్మ్స్ చేశాను. దాంట్లో ముఖ్యమంటే తుళు మూవీ, దట్ ఈస్ అమ్మ నా మదర్ టంగ్ తుళు, ఒక భాష అది బిర్సే. దానికి నేషనల్ స్టేట్ అవార్డు వచ్చింది, కర్ణాటక స్టేట్ అవార్డు. మన ఫ్యామిలీ ఎప్పుడూ యూనిటీ ఇన్ స్ట్రెంగ్త్ అని బిలీవ్ చేస్తాము. సో వీ ఆల్ స్టే టుగెదర్. సో 1996లో మేము బెంగళూరు నుంచి వీ కేమ్ టు చెన్నై విత్ మై బ్రదర్. 86లో వెన్ వీ ల్యాండెడ్ ఇన్ చెన్నై, ప్రకాష్ రాజ్ మా అన్న వాజ్ ఇన్ వెరీ పీక్. సో ఈవెన్ దట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు యాక్టింగ్ తమిళ్ మూవీస్ ఆల్సో. తమిళ్ మూవీస్లో విలన్గా ఐ ఎంటర్డ్, ఎందుకంటే అప్పుడు విలన్కి చాలా స్కోప్ ఉందని, ప్లస్ అన్న కూడా హీ ప్రూవ్డ్ యాజ్ అ విలన్, యాజ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ ఆక్టర్స్ ఆల్సో. సో నేను అనుకున్న వై షుడ్ంట్ ఐ ఫాలో హీస్ ఫుట్ స్టెప్, అన్నయ్య కదా. సో విలన్గా ఎంటర్ చేశాను. పడేసులు అనే ఒక పిక్చర్ చేశాను. తర్వాత ఐ డిడ్ లాట్ ఆఫ్ సీరియల్స్ ఆల్సో ఇన్ తమిళ్ అండ్ అదర్ 4-5 తెలుగు మూవీస్ ఆల్సో, మీన్ సారీ తమిళ్ మూవీస్. దెన్ ఇన్ 2012 వీ కేమ్ టు హైదరాబాద్. లైక్ చెప్పాను కదా, ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉంటామనేసి. ఇప్పుడు మీ ముందు కూర్చున్నాను. మీరు తమిళ సినిమా చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని విన్నాము. సో దానివల్ల సినిమాలు కూడా ఆపేశారని విన్నాం, అది ఎంతవరకు నిజం? దానివల్ల అంటే కాదు, అది వేరే విషయం అండి. సమయ సందర్భం వచ్చింత వచ్చేవద్దు, నేను 100% మీకు చెప్తానండి. మీ సినీ లైఫ్లో మీరు తిరిగి నటించడానికి మీ బ్రదర్ ఎంతవరకు హెల్ప్ చేశారు? గుడ్ క్వశ్చన్ అండి. ఒక మాట చెప్తాను వినండి, రియాలిటీ ఇన్ మై లైఫ్. ఫస్ట్ నేను తమిళ్ ఇండస్ట్రీలో తమిళ్ మూవీ చేయముందు ఫస్ట్ ఆఫర్ వచ్చింది నాకు. అన్న దగ్గర వెళ్ళాను, ప్రకాష్ ఇలా పిక్చర్ వచ్చిందమ్మా, నేను చేస్తున్నా, నువ్వు హెల్ప్ చేయగలుగుతావా అని చెప్పాను. రారాబాబు కూర్చొని 5 మినిట్స్ ఒక బ్రీఫింగ్ తీసుకున్నాను. ఏం చెప్పారంటే, ప్రసాద్ నీకు తెలుసు నేను ఎంత కష్టపడ్డాను, మా నాన్న ఎవరు, మా అమ్మ ఎవరు, ఎవరు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రాలేదు, నేను ఎంత కష్టపడి వచ్చాను, నువ్వు నీ కనుముందనే చూసావు కదా. నేను చెప్తే 2 మినిట్స్లో నేను పెద్ద స్టార్ చేసేస్తాను, నాకు వద్దు. నేను ఎంత కష్టపడి ఈ ఛాన్స్కి రావడానికి నేను ఎంత సాక్రిఫైస్ చేశాను, అలాగే నువ్వు కష్టపడి వస్తేనే నీకు ఒక పేరు నిలబడుతుంది
అని చెప్పారు. దానికి అన్న సపోర్ట్ తీసుకోలేదు. నేను నా సొంత ప్రయత్నం చేస్తున్నా. మీరు మళ్ళీ నటిస్తున్నారని విన్నాము, సో దాని గురించి చెప్తారా? షూర్. మేము ఫ్యామిలీతో చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి ఒక 2 మంత్స్ ఉండొచ్చు. అప్పుడు నాకు ఇక్కడ ఫ్రెండ్ అన్నది ఎవరు లేదు, కొత్త నేను హైదరాబాద్కి. మా ఇంటి పక్కన వాస్ జెంటిల్మెన్, మన కో డైరెక్టర్ ప్రకాష్ గారు, చాలా మంచోడు, ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఒకరోజు టెరెస్లో వాకింగ్ చేయముందు ప్రకాష్ గారు వచ్చి చెప్పారు, ఇలాగా గంధర్వ అనే పిక్చర్స్ ఇస్తున్నారండి, మీకు మంచి క్యారెక్టర్ ఉంది, చేయగలుగుతారా? స్టోరీ చెప్పారు, స్టోరీ నచ్చింది. ప్రకాష్ చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సీ దిస్, నాకు ఈ అవకాశం వచ్చి నేను ఏం అనుకున్నానంటే రీఎంటర్ దాన్ని అంటే అవుతున్నాను కదా, దానికి మంచి క్యారెక్టరు, మంచి బ్యానరు అనుకొని ఒప్పుకొని ఐ స్టార్టెడ్ మై కెరియర్. అగే సెకండ్ ఎన్నిస్. మీరు కూడా మీ అన్నయ్యలాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మా ఫనీ ఫాక్స్ ఛానల్ నుంచి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.